కానీ జయప్రకాష్ నారాయణ గారు, మీరు అన్నారు 75 ఏళ్లలో మనం సాధించిన అభివృద్ధి ఏంటంటే ఇంత డైవర్సిఫైడ్, ఇంత వైవిధ్యం ఉన్న ఈ దేశంలో ఒకటి రెండు భాషలు ఉన్న చోటే తన్నుకొని లేదంటే విడిపోయి లేదా నిరంతర ఘర్షణలు అంతర్యుద్ధాలతో అట్టుడిగిపోయిన దేశాలను చూసి ఇన్ని వైవిధ్యం ఉన్న మతాలు లేదా కులాలు భాషలు అన్నీ ఉన్నా మనం కలిసి ఇప్పటికీ ముందుకెళ్తున్నామని, కానీ ఒక్కసారి మనం ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే కదా జయప్రకాష్ నారాయణ గారు, ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూస్తే లేదా తెలంగాణలో కొంత ఆంధ్రప్రదేశ్లో మరి మనుషులందరూ కూడా కులాల వారీగా విడిపోయినట్లుగా ఏ సమస్య వచ్చినా కానీ అది ముందు కులము తర్వాత మనిషి, అలా ఒక సమాజం అనేది పూర్తిగా కులాల వారీగా విడిపోయిన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఏంటి దాన్ని ఎలా, అసలు దానికి పరిష్కారం ఏంటి, కారణం ఏంటి? మంచి ప్రశ్న రజిత. రెండు విషయాలు గమనించాలి. మొట్టమొదటి, తాత్కాలికంగా లేదా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఈ సమస్యల్ని మనం మొత్తం దేశం మొత్తంలో నిరంతరం ఉన్నాయని చెప్పి భావించకూడదు. సమస్యలు ఉన్నాయి, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ వైషమ్య రాబట్టే కదా, ఉత్తరాది దక్షిణాది, లేకపోతే అప్పుడప్పుడు హిందూ ముస్లిమాను, ఇవన్నీ అసలు లేవనంటే మనం అబద్ధాలు అన్నీ ఉండవు, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ దేశంలో స్థూలంగా మీరు చూసినట్టయితే ఒకప్పుడు ఏ కులం ఆ కులం, ఏ వర్గం ఆ వర్గం, ఎవడు గొడవ వాడిది, వాడి కాస్త పంచాయతీ, వాడి కుల పంచాయతీ వాడిది అనుకునే సమాజం నుంచి ఒక ఆధునిక సమాజమే పెడుతున్నాం. రెండోది, సమాజం ఆధునికీకరణ ఆర్థిక వ్యవస్థ వల్ల, స్వేచ్ఛ వల్ల, రాజ్యాంగం వల్ల ఓ పక్కన జరుగుతుంటే రాజకీయం ఏం చేస్తోంది? ప్రజల్ని సమీకరించడానికి వాళ్ళ దగ్గర నిజాయితీ అనే ఆయుధాలు లేకుండా పోయినాయి. అధికారమే లాలస, అధికారమే లక్ష్యం రాజకీయానికి. అంతేగాని అధికారానికి వేరే లక్ష్యం లేదు. ఈ ప్రజల జీవితాలను బాగు చేయాలి, మంచి పరిపాలన అందించాలి, పేదరికాన్ని వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని పెంచి తొలగించాలి, వాళ్ళ సంపాదన శక్తిని పెంచాలి, ఆత్మగౌరవాన్ని పెంచాలి. ఆ లక్ష్యాలు వదిలేసి అధికారమే లక్ష్యం, అధికారం పొందడం కోసం ఏదైనా చేస్తాం, అధికారంలోకి వచ్చాక నిలుపుకోవటం కోసం ఏమైనా చేస్తామనే వికృత రాజకీయం వచ్చింది. ఆ వికృత రాజకీయానికి ప్రజల్ని సమీకరించాలి ప్రజాస్వామ్యం అంటే కులం అనేది చాలా తేలిగ్గా దొరికింది ఆయుధండి. ఆ కారణంగా కులాల పంచాయతీ వస్తుంది, కానీ ప్రజల మనసుల్లో ఉండేబట్టి కాదు. ఒక మంచి కుటుంబంలో మనకు అనారోగ్యం ఉన్నది, మొట్టమొదటి మనం ఆలోచించేది ఏమిటి, ఏ కులం అని ఆలోచిస్తాం, డాక్టరు ఆ డాక్టర్ నా బిడ్డ ప్రాణాలని కాపాడుతాడా లేదా ఆలోచిస్తాం, మన అమ్మాయికి మంచి చదువు కావాలా, తెలివితేటలు ఉన్నాయి, అమ్మాయి తన ప్రతిభ వికసించాలా, జీవితంలో ఎంత ఎత్తుకి దగ్గర వెళ్ళగలదో అక్కడికి వెళ్ళాలా, ఎంత ఏ టీచర్ గురించి ఆలోచిస్తాం, మంచి టీచర్ గారు ఎవరిని ఆలోచిస్తాం, ఆ తర్వాత కులం గురించి ఆలోచించవచ్చు. కాబట్టి సమాజంలో మన పిల్లల భవిష్యత్తుకి ఏది మంచిదని ఆలోచన ఉండదు. కానీ రాజకీయం దాన్ని పక్కన పెట్టి కులం అనే నిచ్చెనతో వాళ్ళెక్కి మన నిచ్చెని తొక్కుతున్నారు. ఎప్పుడైతే అధికారం కేంద్రీకృతమైనదో దీనివల్ల జరిగే నష్టం అర్థం కాక సహజంగానే మరి కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, ఆ పేరుతో రచ్చగొట్టడం చాలా తేలిక. కొంతకాలం పాటు ముఖ్యంగా అంతగా చదువులేని వాళ్ళు, అంతగా స్వప్రయోజనం అర్థం కాని వాళ్ళు, ఈ ప్రజాస్వామ్యం స్పృహ పౌరసత్వ భావన సరిగ్గా తెలియని వాళ్ళు తెలిగ్గా దానికి బలత పడిపోతారు. అది ప్రజల తప్పు కాదు. రాజకీయం ప్రజల్ని ఒక మార్గాన మంచి మార్గాన్ని నడిపించేది నాయకత్వాన్ని ఇచ్చే బదులు ఒక గొరిదాటు రాజకీయం, ఒక వక్రమైన వికృతమైన రాజకీయం. మన పిల్లలకు పాఠాలు పుస్తకాల్లో ఏం చెప్తావో దానికి పూర్తిగా వ్యతిరేకమైనటువంటి రాజకీయం. అలాంటి భాష, అలాంటి చర్యలు, అలాంటి చర్చలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ రాజకీయ ప్రక్రియని మనం బాగు చేసుకోకపోతే సమాజం చాలా నష్టపోతుంది. కానీ అంటే ఈ మధ్య కాలంలో ఒక సంఘటన, అది మీరు మాట్లాడడానికి ఇష్టపడతారో లేదో జయప్రకాష్ నారాయణ గారు, ఎందుకంటే ఒక రకంగా అది చాలా మా దాన్ని ఏమనాలి, చర్చకి కూడా అనవసరమైన సంఘటన, కానీ ఇప్పుడు పెద్ద ఇంపాక్ట్ కూడా ఉన్న సంఘటన. ఒక పార్లమెంటు సభ్యులు తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆయన వ్యక్తిగత వీడియో కాల్ కానీ ఏదైనా బయటకు రావడం, బయటకు వచ్చిన నేపథ్యంలో అది ఒరిజినల్లా కాదా అనేది ఒక చర్చ అయితే, పలానా కులం కాబట్టే నన్ను పలానా కులం వాళ్ళు టార్గెట్ చేశారు, నేను వెనకబడినా లేదంటే దళి ఇలా సేమ్ నేను వెనకబడ్డ కులం కాబట్టే నన్ను టార్గెట్ చేశారు అని చెప్పి చెప్పడాన్ని ఎలా తీసుకుందాం? ఇదే మన సమస్య. ఈ సంఘటన వివరాలు నాకు తెలియదు కాబట్టి దానిలో వివరాలు గోరంట్ల మాధవ్ మౌలికంగా ఇక్కడ ఏమైంది, చట్టబద్ధ పాలన లేనప్పుడు ఏ కులమైనా ఏ వర్గమైనా అధికారం ఉన్నా ప్రతిపక్షమైనా ఎంత డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కూడా అందరి హక్కులకి రక్షణ ఉంటుంది, నేరం చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది వేగంగా సమర్థంగా నిష్పాక్షంగా అనే వ్యవస్థ ఏర్పాటు చేయనప్పుడు ఏమవుతుంది, అధికారంలో ఉన్నవాడు లేకపోతే డబ్బు ఉన్నవాడు బలం ఉన్నవాడు బడితో ఉన్నవాడితే బరి అవుతుంది ఆ సమాజం. కొన్ని సందర్భాలు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాటిని తప్పించుకోవడం కోసం చెప్పని కులాన్న మతాన్ని బూచిగా వాడి సమాజాన్ని వేరే వాళ్ళని చేస్తారు.
దీని మౌలికమైన సమస్య చట్టబద్ధ పాలన లేకపోవడం. ఈ దేశంలో చట్టబద్ధ పాలన వాస్తవ రూపం ధరించాలి, కేవలం రాజ్యాంగంలో కాగితం ఎదురుచాలి చెప్పిన తపన ఏ పార్టీ జాతీయ స్థాయి కానీ రాష్ట్రాలు కానీ తరపు చూపెట్టాల. దానివల్ల వచ్చిన దరిద్రమే. అధికారంలో ఉన్నవాడు పదవి ఉన్నవాడు హత్య చేసినా కూడా చెల్లుతుంది, నువ్వాడు పట్టించుకోవడానికి చెప్పినటువంటి ధోరణి ఈ దేశంలో ప్రబలిపోయిన మాట వాస్తవం. ఎన్నో కుటుంబాల్లో బాగా పలుకుబడి డబ్బున్న కుటుంబాల్లో హత్యలు చేస్తే కూడా దాని మీద శిక్షలు లేవు, కేసులు కూడా లేవు, మాఫీ అయిపోయాయి. మంచిది, బడితున్నవాడి దగ్గర అయినటువంటి సమాజంలో ఓ పక్కన, రెండో పక్కన రాజకీయ అవసరాల కోసం కులాన్ని ఉపయోగించి ప్రజల్ని చీల్చే సమాజంలో ఈ రెండు రకాల వాదనలు ఉంటాయి. మౌలికమైనది చట్టబద్ధ పాలన విశ్వసనీయమైనది ప్రజలు నమ్మేది పెట్టడం. లేకపోతే ఏమవుతుంది, మన ఆడపిల్లకి రక్షణ లేదు. మనం ఏం చేస్తున్నాం, ఒక మానభంగం జరిగాక ఒక హత్య జరిగాక అప్పుడు గందరగోళం చేస్తున్నాం. అది జరగకుండా కాపాడడం ఎట్లా, వేగంగా శిక్షించి ఏర్పాటు చేయటం ఎట్లాగా, ఎలాంటి వాడైనా కూడా తప్పు నేరం చేస్తే ఎంత పదవి ఉన్నవాడైనా సరే ఖచ్చితంగా వాడిని చట్టబద్ధంగానే చట్టబద్ధంగా శిక్షించే అవకాశం లేకపోతే ఏం చేస్తున్నాం, మరీ కోపం వస్తే కాల్చి చంపేమంటున్నాం, ప్రభుత్వాలు కూడా కాల్చి చంపేస్తున్నాయి, చంపేస్తే మనం జందాబాద్ అంటున్నాం. ఇవన్నీ చాలా ప్రమాద హేతు, ప్రమాద కారణాలు. ఒక సమాజంలో రోడ్డు మీద ఉరిదీయటం అని చెప్పి అనేది చాలా తప్పు ప్రజలు ఎంత నేరం జరిగినా సరే. అలాగే ఈ పాలనా వ్యవస్థ కానీ లేకపోతే కోర్టులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు హత్యలకు కూడా బట్టి హంతకులు శిక్ష పడకుండా చాలా అన్యాయం. హత్య చేస్తే మరి 100కి 10 12 మంది కూడా శిక్ష పట్టలేదు ఈ దేశంలో, 80 మంది తప్పించుకుపోతున్నారు. శిక్ష పడినా 20 ఏళ్ళు పడుతుంది. రాజీవ్ గాంధీ ఒక ప్రధానమంత్రి మహానాయకుడిని హత్య చేస్తే టెర్రరిస్టులు 18 ఏళ్ళు పట్టింది శిక్ష పడడానికి. కాబట్టి చట్టబద్ధ పాలన, ఆ సంస్కృతి, ప్రజలకు నమ్మకం కలగాలి. ఏ కులమైనా ఏ వర్గమైనా సరే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది, న్యాయం అందరికీ వర్తిస్తుంది, నేరానికి శిక్ష పడుతుంది, వేగంగా పడుతుంది, నిష్పాక్షికంగా పడుతుంది, సమర్థంగా న్యాయం అందుతుంది చెప్పి నమ్మకం కలిగించే వ్యవస్థ లేకపోయేసరికి ఈ డ్రామాలన్నీ జరుగుతాయి దేశం. ఇదే అంశానికి సంబంధించి జయప్రకాష్ నారాయణ గారు, ఒకటి, ఎవరైనా ఒక నాయకుడు సరే ఈ ఎంపీ ఈ వ్యవహారం పక్కన పెడితే, ఎవరైనా ఒక నాయకుడు తప్పు చేస్తే అతన్ని ప్రశ్నిస్తే పలానా కులం మీద దాడి, లేదా పలానా కులం వాళ్ళు కలిసి దాడి, లేదంటే ఎవరైనా ఒక అధికారి స్ట్రిక్ట్గా తన బాధ్యతలు నిర్వహిస్తే ఆయనది పలానా కులం కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ఇలా అంటే స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే కులాల ప్రస్తావన తీసుకురావడం అనేది ఏంటంటే, దీన్ని ఇంకా ఎలా తీసుకోవాలంటారు? దీంట్లో ఒక రెండు మాటలకి ఆస్కారం లేదు అచ్యుత, సిగ్గుచేటు. ఆ మీద ఏమన్నా నాకు సమస్య వచ్చిందనుకోండి, అది నా సమస్యగా నేను తీసుకోవాలి, నా కులం సమస్యగా నా మతం సమస్యగా చిత్రించి సమాజాన్ని బలిపెట్టడం ఉందే పరమ లేఖి మనుషులు చేసే పని. కొంచెం పరిశోధన పదం వాడుతున్నా, ఉందాతనం ఉన్నవాళ్ళు తమ వ్యక్తిగత సమస్యల్ని జాతీయ సమస్యలుగా మార్చరు, జాతీయ సమస్యల్ని తమ సమస్యలుగా మారుస్తారు, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. సమాజంలో సామాన్యుల సమస్యలకు తాము స్పందించే నాయకత్వం ఇచ్చేవాడు నాయకుడు. అంతేగాని తన సమస్యని సమాజ సమస్యగా వికృతంగా మార్చి సమాజాన్ని రెచ్చగొట్టేవాడు నాయకుడు కాదు, రాక్షసుడు. కాబట్టి మనకు ప్రజలకు కూడా అర్థం కావాలి, మన సమస్యల్ని వాళ్ళు భరించి ఒక జీసస్ క్రైస్ట్కి ఎందుకంత చరిత్రలో అంత గొప్ప స్థానం అన్నది, సామాన్యుల పాపాలని బాధల్ని మొట్టగట్టుకుని ఆయన అనుభవించాడు. మహాత్మా గాంధీని ఎందుకంత గౌరవిస్తున్నాం మనం, ఈ దేశంలో ఉన్న సామాన్యుల బాధలకు చెలించి ఆయన సామాన్య జీవితం గడపడం కాకుండా ఒక మార్గాన్ని చూపెట్టాడు. అందరి ప్రజలని సమానం చేస్తే హిందూ ముసల్మాన్ తేడా లేకుండా, కులాలు తేడా లేకుండా, అది నాయకత్వం. అంతేగాని మీ సమస్య ఉన్నట్టే సమస్య లేని మనిషి ఉండడు, మీకు సమస్యలు ఉంటే నాకు సమస్యలు ఉంటాయి, ఏదో ఒకటి ఇంట్లో అనారోగ్యం ఉండొచ్చు, చిన్న చిన్న గిలికజ్జాలు ఉండొచ్చు, మన ఆశలు నెరవేరకపోవచ్చు, ఇంకేదో కావచ్చు, మన అందరికీ సమస్యలు ఉంటాయి. నా సమస్యను నా కులం సమస్యగాను నా మతం సమస్యగాను నా ప్రాంతం సమస్యగాను చిత్రిస్తే వాడు నాయకుడు ఎట్లా అవుతాడు, లేఖ మనిషి అవుతాడు. నేను నిజాయితీగా చెప్తున్నాను, నా నోటి నుంచి చెప్పండి అలాంటి పదం వచ్చింది చూడండి, రాకూడదు. అది నిజమైన నాయకుడికి అలాంటి భాష రాకూడదు. విద్యత గల నాయకులు ఆ భాష ఇప్పుడు మాట్లాడు. వాజ్పేయి గారు ఎప్పుడు మాట్లాడా, ఆయనకి ఏమైనా సమస్య వస్తే 80 నెలల్లో ఆయన ఓడిపోయాడు, 75 ఆయన జైల్లో పెట్టారు. ఏనాడన్నా ఇది బ్రాహ్మణ సమస్య అన్నాడు ఆయన, అందదే వాజ్పేయి గారు. అద్వానీ గారు జైల్లోకి వెళ్ళాడు, అలాగే ఎందరో మహానాయకులు, వాళ్ళందరూ నా కులం సమస్య అన్నారా, అనలేదే. అది నాయకత్వ లక్షణం కాదు. అలాంటి చర్చ ఎవరన్నా చేస్తే వాళ్ళు నాయకులు కాదు, ముందు ప్రజలు అర్థం చేసుకోవాలి, పత్రికలు అర్థం చేసుకోవాలి. ఇక ఈ మధ్య కాలంలో నాయకులు వాడుతున్న భాష కూడా ఎలా ఉందంటారు జయప్రకాష్ నారాయణ గారు? ఈ చర్చ కొంచెం మనం ఎక్కువ వెళ్ళక్కర్లేదు. ఏమైందంటే వికృతమైనటువంటి ఎన్నికల ప్రక్రియలో రాజకీయంలో నాయకత్వానికి పోటీ పడ్డం, ఎన్నికల్లో పోటీ పడ్డం అంటే నీ డబ్బు ఎంత ఉంది, నీ కులం బలం ఉందా, 100 మంది అండుందా,
ఈ మూడే లక్షణాలు కావాలి. అంతేగాని నీరు చిత్తశుద్ధి ఉందా, నిజాయితీ ఉందా, సమాజాన్ని ప్రేమించే గుణం ఉందా, మరి సమాజంలో మౌలిక వచ్చే చాతుర్యమో నైపుణ్యమో సామర్థ్యం ఉన్నాయా, అవి మనం చూడాలా. కాబట్టి ఎప్పుడైతే పొలిటికల్ రిక్రూట్మెంట్ అంటాం, ఏ పార్టీ అయినా సరే ఎమ్మెల్యే కావాలంటే 30 కోట్లు ఉన్నాయా లేదా, నీ కులం బలం ఉందా లేదా అక్కడ, లేకపోతే నీ కుటుంబమో మరొకటి నేపథ్యం ఉందా లేదా, 30-100 మంది ఆండం ఉందా లేదా, దీన్ని చూస్తున్నప్పుడు మీకు ఇంతకంటే ఫలితాలు ఎట్లా వస్తాయి? మనం వేసే విత్తనాలను బట్టి వచ్చే ఫలాలు ఉంటాయి. విషబీజాలు నాటి అమృత ఫలాలు రావాలంటే ఎట్లా వస్తాయి? అందుకని రాజకీయాన్ని మార్చాలని నానంటాడు ఎందుకని పోరాడుతున్నాం, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాం? మన అంతసేపు ఎన్నికల్లో ఎవరు నెగ్గాడో చూస్తున్నాం, ఎవరు నెగ్గితే ఏమైంది, ఏ రాయితే పడగొట్టుకోవడానికి. ఎన్నికల వ్యవస్థను మార్చాలి, రాజకీయాన్ని మార్చాలి. రాజకీయ పార్టీలు అన్ని ప్రైవేట్ ఆస్తులు అయిపోయినాయి, ఒక కుటుంబ ఆస్తులుగా మారిపోయిన దేశంలో చాలా మేరకు రాజకీయ పార్టీలను కూడా. అలాంటి రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పెంచుతాయి? ఎన్నికలన్నీ కూడా వేలం పాటలుగా మారిపోయినాయి. అలాంటి ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పెరుగుతుంది, మెరుగుజేస్తుంది, ప్రజల ప్రయోజనాలు ఎట్లా కాపాడుతుంది? అందుకని మూలంలోకి వెళ్ళాలి, లేకపోతే ఊరికే వాళ్ళని వెళ్ళి తెచ్చుకోవడం చాలా తేలిక. అన్ని పార్టీలు యూపీలో కూరుకుపోయినాయి, ఈ డబ్బుల ఖర్చులో కానీ, ఓట్ల కొనుగోలులో కానీ, తాయిలాల పంపిణీలో కానీ, చట్టబద్ధ పాలనను పూర్తిగా సమాధి చేయడంలో కానీ, తన వాళ్ళని వెనకేసుకురావడం కానీ, ప్రత్యర్థుల మీద దాడులు చేయడం కానీ, అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. కాబట్టి ఇది ఒక రాజకీయ సంక్షోభానికి నిదర్శనం. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. 75వ సంవత్సరం నేపథ్యంలో ఊరికే మంచి మంచి మాటలు మాట్లాడడమే కాకుండా జెండా ఎగరేయడమే కాకుండా ఎక్కడ ప్రజాస్వామ్యంలో కొరతలు ఉన్నాయి, ఆ కొరతలను తొలగించాలంటే వీళ్ళందరూ బిల్లలు కాదు, రాజకీయ నిర్మాణంతో కూడా గతి లేక కొన్ని చేయాల్సి వస్తుంది. ఒక ఊపిలో కూరుకుపోయారు, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. ఈ ప్రవాహం నుంచి బయటపడాలి, రాజకీయాన్ని గట్టెక్కించాలంటే ఏం చేయాలని చెప్పి నిజాయితీగా ఆలోచించాలి. ఆ నిజాయితీ ఆలోచన లేకుండా ఎట్లా కొట్ట మీ అధికారంలో గట్ట రావాలా, ఎట్లా కొట్ట అధికారాన్ని అంటే కాపాడుకోవాలా, దాని చుట్టూ ఆలోచన జరుగుతుంది. పత్రికలు కూడా చర్చదే, ఎవడు గెలిస్తే ఈడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడా, అంతేగాని ఎవడు గెలిస్తే ఏమైంది, ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రక్రియ కావాలి, ఆ చర్చ ధర ఎట్లా ఎక్కువ. ఈరోజు స్వాతంత్రం వచ్చింది 20 సంవత్సరాల తర్వాత, పర్టికులర్గా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని